ఫ్రెండ్స్, మద్రాస్ చెన్నై అనే పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? 22 ఆగస్ట్ 1699 దామెర్ల వెంకటాద్రి నాయక అనే తెలుగు వ్యక్తి ప్రస్తుతం చెన్నైగా పిలుస్తున్న ప్రాంతంలో ఒక కోటను నిర్మించుకోవడానికి బ్రిటిష్ వ్యాపారస్తులకు పర్మిషన్ ఇచ్చాడు. మద్రాస్ ఆ రోజుల్లో విజయనగర రాజ్యానికి సంబంధించిన పెదవెంకటరాయ పాలనలో ఈ ప్రాంతం ఉంది. పెదవెంకటరాయ అరవీడు వంశానికి చెందినవాడు. 1640 ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటిష్ వారు కోట నిర్మాణం ప్రారంభించారు. వారి దగ్గర సరైన ఆర్థిక వనరులు లేకపోవడమే ఆలస్యానికి కారణం. దామెర్ల వెంకటాద్రి నాయకుని సోదరుడు అయ్యప్ప నాయక తమ తండ్రి చెన్నప్ప నాయకుని పేరు మీదుగా కొత్త పట్టణానికి చెన్నపట్టణం అని పేరు పెట్టాలని సూచించాడు. ఆ విధంగా చెన్నై అనే పేరు వచ్చింది. ఇక మద్రాస్ అనే పేరు విషయానికి వస్తే పలు రకాల వాదనలు ఉన్నాయి. మందరాజ్యం అనే పేరు నుండి మద్రాస్ అనే పేరు వచ్చిందని ఒక వాదన. మందరాజ్యం అంటే పిచ్చివారి రాజ్యం అని అర్థమట. ఈ వాదన విషయంలో ఒక తిరకాసు ఉంది. బెంగాలీలకు చెన్నై వాసులతో వ్యాపారపరంగా పోటీ ఉంది. అందువల్లే బెంగాలీలు వెటకారంగా ఇలాంటి వివరణను ముందుకు తీసుకొచ్చారని ఒక భావన. మరో వాదన ఏంటంటే పాశ్చాత్య స్త్రీలు పొట్టి పొట్టి స్కర్ట్లతో అర్ధనగ్నంగా చెన్నై బీచ్లో నడుస్తుంటే వారి అందాలను చూడడానికి పొట్టి స్కర్ట్స్ గాలికి ఎప్పుడు లేస్తుందా అని స్థానికులు వారినే పరిశీలిస్తూ వారిని వెంబడిస్తుండేవారట. ఇలా చేయడం పాశ్చాత్యులకు చిరాకు తెప్పించేది. స్థానిక కూలీల ప్రవర్తన కూడా బ్రిటిష్ వారికి చిరాకు తెప్పించేదట. అందువల్ల వారిని మ్యాడ్ రాస్కెల్స్గా పిలుస్తూ ఎవరైనా ఎక్కడికి వెళ్ళి వస్తున్నానని అడిగితే మ్యాడ్ రాస్కెల్స్ ప్రాంతం నుండి వస్తున్నామని చెప్పడం పరిపాటైంది. ఆ రకంగా మద్రాస్ అనే పేరు వచ్చిందని మరో వాదన. ఏదేమైనా మద్రాస్ అనే పేరు గురించి ఈ వివరణలు దక్షిణ భారతీయులను సంతృప్తిపరచలేవు. చరిత్రకారులు కూడా ఈ వివరణలు అంగీకరించలేదు. చివరికి 1996 జూలై 17న మద్రాస్ పేరును చెన్నైగా మార్చారు.